పాయకరావు పెట ఎమ్మెల్యే గొల్ల బాబు రావులు అసహనం చల్లారడం లేదు. కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన అధిష్టాన వైఖరిపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. హింసావాదిగా మారతానన్న బాబురావు వ్యాఖ్యలపై విస్తృతంగా నెగిటివ్ ప్రచారం జరిగింది. అసంతృప్తిని హైకమాండ్ కు చెప్పే విధానంలో తేడా రావడంతో ఆయన వివరణ ఇచ్చారు. విధేయత విషయంలో తేడా లేదని, నేరుగా హైకమాండ్ కే తన బాధ చెప్తానంటున్నారు. నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లోకి తీసుకుంటారా లేదనేది వారి యొక్క ఇష్టానిష్టాలు. నేను దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడి తెలుసుకోలేదు. నేను బాధపడే విషయం ఏంటంటే కనీసం ఇంత సీనియర్ను కదా, ఇంత త్యాగం చేసి వారు అనుకుంటున్నాను కదా, కనీసం నాకు ఒక కనీసం ఒక పిలుపు కూడా లేదు, కనీసం ఒక పిలుపు కూడా లేదు అనేటువంటి బాధ నాలో ఖచ్చితంగా ఉన్న మాట వాస్తవం అని నేను మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎగనిస్ట్గా చేస్తామని మాట్లాడటం అనేది కాదు. అది ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పార్టీలో విధేయుడిగా ఉండేటువంటి మనిషిని కాబట్టి ఈ కష్టాలు ఇంకా కొనసాగుతూ ఏమని చెప్పి చూస్తున్నాను. కొన్ని కష్టాలని మనం అధిగమించక తప్పదు. తర్వాత వచ్చే రోజుల్లో తప్పనిసరిగా నేను అధిష్టానం ఎందుకు నన్ను మరి కనీసం పిలుపు కూడా లేకోకుండా నన్ను అంత చులకనగా చూస్తుందో ఒకసారి నేను వారిని అడిగి తెలుసుకుంటాను. అంతే తప్ప ప్రస్తుతానికైతే నా యొక్క విధేయతలో కానీ నా విధానంలో కానీ